కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు తీసుకురావడానికి చేసిన మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, కొద్దిగా ఆలస్యం జరిగింది, మీ చెక్కులు వచ్చి కూడా ఎలక్షన్ తర్వాత, ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు నేను బిజీ ఉండడంతో మీకు లేట్గా చెక్కులు అందిస్తున్నందుకు మీ అందరు కూడా క్షమించాలి. ఇక నుంచి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, ఇదే కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లిలో షాది ముబారక్లో 100,000 రూపాయల చెక్తో పాటు పెళ్లి రోజే చెక్ ఇచ్చే విధంగా, దాంతోపాటు వెంటనే ఒక తులం బంగారం ఇచ్చే విధంగా మన మేనిఫెస్టోలో పెట్టి నెక్స్ట్ మంత్కి వెళ్ళి మేము క్యాబినెట్లో అప్రూవల్ తీసుకొని అది అమలు చేయబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణలోని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఇది. గతంలో మాదిరిగా కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ వస్తే మీరు ఎక్కడ పోయారు సంతకానికి? ఎమ్మెల్యే గారి దగ్గర సంతకం పోవాలి, అంతేనా? ఎమ్మెల్యే గారు మన చెక్కులు ఎవరు పంచాలి? ఎమ్మెల్యే గారు పంచాలి. ఇది నేను లాస్ట్ నేను మన చెక్కులు పంచాయ్యా, నేను సంతకం పెట్టేది ఉండదు. మన గ్రౌండ్ మన ప్రభుత్వంలో ఎలిజిబుల్ అయినంత వారికి ఆఫీసర్సే నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పేదవాళ్ళు అరువులు అయితే వాళ్ళే శాంక్షన్ చేస్తారు, వాళ్ళే మీకు గ్రామాలకు వచ్చి గ్రామసభ పెట్టి చెక్కులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ నిర్ణయించుకుంటూ, ఏమిచ్చినా పెన్షన్ రేపు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినా, ఇందిరమ్మ ఇల్లు 500,000 రూపాయలు ఇచ్చినా, మనం 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, ఏమిచ్చినా సరే గ్రామ సభలోనే బెనిఫిషియరీ కూడా మననే కలెక్టర్స్ అందరూ కూడా ఎన్నెన్ని అప్లికేషన్లు వచ్చినా ఇచ్చిండ్రు. మనం గతంలోనే ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీలో మీరందరూ బస్సు టికెట్ తీసుకుంటారు, అక్క చెల్లెళ్ళు తీసుకుంటారా చెప్పాలి, మీరు తీసుకుంటున్నా లేదా? కట్టేసేప్పుడు లేదని చెప్పి అదొక పని చేసాం కదా అప్పుడే. ఆరోగ్యశ్రీ కూడా 10 లాక్స్ వరకు కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నాం, ఇంకా మిగిలిపోయిన 4 గ్యారంటీలతో పాటు మీకు ఈవెన్ గ్యారంటీలు చాలా చేస్తున్నాం. నిన్ననే కలెక్టర్ గారు మనం నాతో వెళ్తున్నప్పుడు మంచి సీనియర్ ఆఫీసర్గా మంచి పేరున్న ఆఫీసర్ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మన అన్ఎంప్లాయిడ్ యూత్కి అందరికీ గవర్నమెంట్ ఎగ్జామ్ మనం ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడదాం సార్ అని చెప్పి, దాంతోపాటు ఇంకా ఎన్నో ఐడియాలు కూడా ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా నిరుద్యోగులు తెలంగాణలో 30 లక్షల మంది బీఈడి చదువుకున్న వాళ్ళు డిఎస్సి మెగా ఈరోజు మనం టీచర్ రిక్రూట్మెంట్ ఇవ్వబోతున్నాం. 5-10 ఇయర్స్కి వెళ్ళి ఒక టీచర్ రిక్రూట్ 70,000 మంది టీచర్ రిక్రూట్ అయితే కొత్త టీచర్ రిక్రూట్ చేయలేదు. అవన్నీ కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 2 సర్వీసెస్ కూడా యూపీఎస్సీ తరహాలో దాన్ని చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. ఇంత ఇచ్చినా 2-3 లక్షల మంది అకామిడేట్ అవుతారు. మేము మిగిలిన అన్ఎంప్లాయ్స్కు ఉపాధి కల్పించాలనే ఆలోచనతోని మేము మన కలెక్టర్ గారు ఇతర ఆఫీసర్స్తో కలిపి తప్పకుండా మీ అందరికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.